జై భీమ్, ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా జై భీమ్ తెరకెక్కింది. ప్రముఖ నటుడు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన ఈ జై భీమ్ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్గా మారింది. రాజకన్ను పార్వతి అనే దంపతుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆనాటి పరిస్థితులకి అద్దం పట్టేలా ఉండడం విశేషం. ఈ సినిమా చూశాక రియల్ లైఫ్లో లాయర్ చంద్రుని చూసి ప్రేక్షకులు ఎలా గర్వపడుతున్నారో, రియల్ సినతల్లి పార్వతిపై అంతే జాలి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ పార్వతికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆమెకు సొంతిల్లు కట్టిస్తానని మాటిచ్చాడు. లారెన్స్ చేసిన ఈ ప్రకటనతో ఆయన్ని నెటిజన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇదే సమయంలో నెటిజన్స్ మరో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. జై భీమ్ సినిమా చివరిలో సినతల్లికి జరిగిన అన్యాయాన్ని కోర్టు గుర్తిస్తుంది, ఆమెకి అనుకూలంగా తీర్పు ఇస్తుంది. ఆ తీర్పులో సినతల్లికి ఊరు మధ్యలో 2 ఎకరాల పొలం రిజిస్టర్ చేపించి ఇల్లు కట్టియాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. జై భీమ్ సినిమాని పార్వతి రియల్ లైఫ్ నుండే తీసుకున్నారు కాబట్టి ఆమెకి అధికారులు ఆ ఇల్లు కట్టించి ఇచ్చినట్లే అర్థమవుతుంది. మరిప్పుడు ఆ ఇల్లు ఏమైంది? కోర్టు కట్టించిన ఇల్లుండగా లారెన్స్ పార్వతికి మరో ఇంటిని సహాయంగా ఎందుకు కట్టిస్తారని మాటిచ్చాడన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జై భీమ్ ఆల్ ఓవర్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యాక దర్శకుడు జ్ఞానవేల్ ఆ చిత్ర రియల్ క్యారెక్టర్స్ అందరినీ ప్రజలకు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా కెమెరా ముందుకు వచ్చిన రియల్ సినతల్లి పార్వతమ్మ తాను ఇప్పటికీ ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసే రాఘవ లారెన్స్ ఆమెకి ఇల్లు కట్టించడానికి ముందుకొచ్చాడు. పార్వతి ఆర్థిక సమస్యలు తీర్చడానికి లారెన్స్ నగదు రూపంలో కూడా సహాయం చేయవచ్చు, కానీ ప్రత్యేకంగా ఇంటిని ఎందుకు కట్టిస్తానని అన్నట్లు పార్వతికి ఎదురైన ఆర్థిక కష్టాలు ఆమెను ఆ ఇల్లు అమ్ముకునేలా చేశాయా? అసలు ఇప్పుడు పార్వతికి ఇచ్చిన 2 ఎకరాల పొలం ఏమైంది? ఆమె కూతురు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు అన్న ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పార్వతి పరిస్థితి ఏదైనా ఆమె కష్టాల్లో ఉందని అర్థం చేసుకుని సహాయం చేయడానికి ముందుకు వచ్చిన లారెన్స్పై మాత్రం అభినందనల వర్షం కురుస్తోంది. కానీ సినతల్లి కోర్టు కట్టించి ఇచ్చిన ఇల్లు ఏమైందన్న విషయమే ఇప్పుడు మిస్టరీగా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.